Hi, myself Dr. Shami, working for Partha Dental. So generally, you know, discuss as a topic in here ante manam dental checkups eppudu cheyinchukovali and enduku cheyinchukovali ani dani gurinchi discuss chestanu. So generally main dentist em cheptam anante prati samvatsaramlo oka sari ledha rendu sarlu manam dental visit anedi cheskovali for sure, compulsory. Eppudu mana dental visits anedi on time and every time cheskuntu undali. Enduku cheskovali anante జనరల్ గా మనకి టీత్ పైన ఏదైనా గార ఏర్పడడం కానీ లేకపోతే ప్లాక్ ఆర్ టార్టర్ అని ఉంటాం. సో ఇది ఫామ్ అయినప్పుడు ఏంటి అని అంటే మనం వెంటనే మనం క్లీన్ చేసుకుంటే అది మనకి ఏంటంటే ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా గమ్ ఇష్యూస్ ఏమి రాకుండా గమ్ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా మనం దాన్ని కాపాడవచ్చు. జనరల్ గమ్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అని అంటే మనకి సైలెంట్ కిల్లర్ లా ఉంటాయి. సో మనం ఇనిషియల్ స్టేజెస్లో ఏంటి అంటే మనకి గమ్స్ నుంచి అంటే ఎలాంటి పెయిన్ రాకపోవడం వల్ల జనరల్గా మనం నెగ్లెక్ట్ చేస్తాం. అదే ఒకసారి మీరు డెంటిస్ట్ ని విజిట్ చేస్తే దానిపైన ఏదైనా మీకు ప్లాక్ కానీ డిపాజిట్స్ కానీ ఏదైనా ఉంటే మనం క్లీన్ చేసుకుంటే ఫర్దర్ మీకు ఇంకా ఏ ఇష్యూస్ లేకుండా మనం కాపాడొచ్చు. సో ఈ ప్లాక్ అనేది ఏంటంటే జనరలీ 30% మనకు హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇష్యూస్ ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకసారి మీరు డెంటల్ విజిట్ చేస్తే ఏంటి అంటే ఇది సేమ్ మనం ప్రతి ఇయర్ మన ఆటోమొబైల్స్ ఎట్లయితే సర్వీసింగ్ చేసుకుంటామో అదేవిధంగా మనం టూత్ ని కూడా సర్వీస్ చేసినట్లు అంటే ప్రొఫెషనల్ క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి మనం డెంటల్ విజిట్ చేస్తే ఏంటంటే ఏదైనా ఇనిషియల్ స్టేజెస్ అంటే టూత్ క్యావిటీస్ ఏదైనా ఉంటుంది. సో జనరలీ ఏంటి మనకి చిన్న చిన్న క్యావిటీస్ ఏవైతే టూత్ మీద ఉంటాయో అవి మనకి పెయిన్ అనేది ఉండదు. సో మనం ప్రతిసారి అంటే లైక్ మనం నోట్లో చూసుకోవడానికి అవ్వదు కాబట్టి మనం ఒకసారి డెంటల్ విజిట్ చేస్తే ఇనిషియల్ స్టేజెస్లో ఏదైనా ఉన్నా కూడా మనం దాన్ని సిమెంట్ తోటి మనం స్టాప్ చేయొచ్చు. సో అలానే మనకి ఏదైనా సిస్టమిక్ డిసీజెస్ అంటే లైక్ ఏదైనా సమ్ డయాబెటీస్ ఉన్నా కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా మనకి గమ్స్లోనే మనం దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. ఇంకేదైనా నోటి క్యాన్సర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి స్టార్టింగ్ స్టేజెస్లో చేయడం వల్ల మనం మ్యాక్సిమం అంటే అది ఫర్దర్గా ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా మనం దాన్ని సేవ్ చేయొచ్చు. సో అందరూ ఏంటి అని అంటే డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తారు అని అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అండ్ చాలా ఎక్కువ రోజులు పడుతుంది అని చెప్పేసి అండ్ చాలా పెయిన్ఫుల్ అని చెప్పేసి అని అనుకుంటారు. నో, ఇన్ పార్థ డెంటల్ మేమేం చేస్తున్నాము అంటే మాక్సిమం విజిట్ని తగ్గించేస్తాము అండ్ వితౌట్ లైక్ ఎనీ పెయిన్. పెయిన్ అనేది కంప్లీట్ 100% ఉండదు అని నేను చెప్పట్లేదు, బట్ ఏంటి అని అంటే మినిమల్ పెయిన్ తోటి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.